నిన్నటిదాకా 300 యూనిట్లు వాడితే ఫర్ ఎగ్జాంపుల్ 1500 కరెంట్ బిల్ వస్తే, ఇప్పుడు అదే 300 యూనిట్లకి 1800 వస్తుంది. నువ్వు అది మా ప్రభుత్వం తప్పనబాక. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల, అప్పులు చేయడం వల్ల వచ్చిన భారం దాన్ని కేవలం సర్దుతున్నాం అనుకో. ఓ 16 నెలల పాటు ఇది భరించు. ఈలోపుగా మళ్ళీ మేము పరిపాలిస్తాం, మా టైంలో వచ్చినటువంటి లోపాన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ వేస్తాం, నెక్స్ట్ వేస్తాం, లేదా అది కూడా జగన్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల అని చెప్తాం. కరెంటు ఛార్జీలు చాచి చెంప మీద కొట్టి అదేం చెంప దెబ్బని ఫీల్ అవుతావేంది, అదే ఏ సుత్తితోనో తలకాయ పగలగొట్టేటట్టు కొడితే తప్పు కానీ అని చెప్తున్నట్టుంది. కరెంటు ఛార్జీల బాధుడు అనేది పొరపాటును కూడా పెంచం, పైగా 35% తగ్గిస్తామని ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ పక్కన పెట్టి అది కరెంటు ఛార్జీలు పెంచామని మీరు ఫీల్ కాకండి, సర్దుబాటు ఛార్జీలు అని గ్రహించండి. అది కూడా జగన్ ప్రభుత్వంలో నిర్వాకం వలనే ఇది జరిగింది అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి వివరణ బలవంతగా ఉంది.